గుంటూరు నుండి రాయగడ వచ్చే ట్రైన్ను వెంటనే పునరుద్ధరించాలి. గుంటూరు నుండి రాయగడ్డ మరియు రాయగడ్డ నుండి గుంటూరు వెళ్లే ట్రైన్ వెంటనే పునరుద్ధరించాలని, అనేక రోజులుగా గుంటూరు నుండి రాయగడ వచ్చే ట్రైన్ గడిచిన కొన్ని రోజులుగా నిలుపుదల చేయడంతో అటు విద్యార్థులు, వలస కూలీలు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని, పండగ రోజుల్లో కూడా ఈ ట్రైన్ నిలుపుదల చేయడంతో ఆర్థికంగా పేద ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎంపీ పదవిలో ఉన్న ఎంపీజీ మాధవ్ గారు, అలాగే గతంలో ఎంపీగా ఉన్న ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్న కొండపల్లి గీతా మేడం, కనీసం రైల్వే మంత్రికి మా జిల్లాకి సంబంధించి ఎంతో ఉపయోగకరమైన గుంటూరు రాయగడ ట్రైన్ నిలుపుదల చేయాలని, కానీ మిగతా ట్రైన్లు, ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ పార్వతీపురం మన్యం జిల్లా రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసే విధంగా ఒక్క మాట కూడా చెప్పని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో పక్కనే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం జిల్లాలో ప్రతి రైల్వే స్టేషన్ కు ప్యాసింజర్ మరియు ఎక్స్ప్రెస్ ట్రైన్లను నిలుపుదల చేయాలని అనేక సార్లు ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రిని కలిసే పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ ఉన్న ఎంపీలు, గిరిజనులు ఓట్ల కోసమే ఉపయోగించుకుంటున్నారు తప్ప వారి యొక్క బాగోగులు చూడండి పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పార్వతీపురం మన్యం జిల్లా కొమరడు మండల కేంద్రంలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విజయ గుంటూరు నుండి రాయగడ వచ్చే ప్యాసింజర్ ట్రైన్ ఉండేదండి. ఇది గడిచిన 2 నెలలుగా పూర్తిగా రద్దు చేశారు. మళ్ళీ ఈ మార్చి నెల కూడా పూర్తి రద్దు చేసే పరిస్థితి ఉంది అని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో గుంటూరు నుండి రాయగడ ఈ ప్యాసింజర్ వల్ల అనేక మంది పేద కూలీలు ఈరోజు గుంటూరు, ఏలూరు, ఇతర జిల్లాలకి వలస వెళ్ళే గిరిజన ప్రజలకు కానీ ఇటు వ్యవసాయ కూలీలకు కానీ చాలా తక్కువ రేటుకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఈ గుంటూరు నుండి రాయగడ వెళ్ళే ట్రైన్ రద్దు చేయడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఎంపీ గారు ఉన్నారండి, జి మాధవ్ గారు. ఆమె గెలిచిన తర్వాత మరి ఎక్కడ కురపం నియోజకవర్గం ఏమైపోయిన అనవసరం, గిరిజనులు ఏమైపోయిన అనవసరం పట్టించుకునే పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఎంపీగా పోటీ చేస్తామన్నారు. అలాగే కొత్తపల్లి గీతా మేడం గారండి, గతంలో ఎంపీ గారు చేసారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆమె ఎంపీ టికెట్ కావాలంటారు. వీరిద్దరు కూడా ఎంపీలు అయిన తర్వాత మరి ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ల గురించి కానీ ఈ రైల్వే స్టేషన్లు ఎక్కడ ట్రైన్ ఆపాలని చెప్పి కనీసం అడగిన పరిస్థితి ఉంది. ఈ పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లాలో రామ్మోహన్ నాయుడు గారి ఎంపీ గారు ప్రతి స్టేషన్లో ప్యాసింజర్ ట్రైన్, ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలుపుదల చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి చుట్టాలి అక్కడ రైల్వే శాఖ మంత్రిని కలిసే పరిస్థితి ఉంది. మరి అక్కడ ఎంపీగా రైల్వే మంత్రిని కలిసి ఇక్కడ ఎంపీలు కనీసం కలడం కాదు కదా, ఈ గిరిజనులు ఏమైపోయినా పట్టించుకునే పరిస్థితి ఉంది. అమ్మ, మీరు మాజీ ఎంపీలు గారు, ప్రెసిడెంట్ ఎంపీ గారు, మీరు ఇద్దరు కూడా ఉన్నారు, మళ్ళీ పోటీ చేస్తామంటారు, మళ్ళీ గిరిజనుల దగ్గరికి ఓట్లకు వస్తుంటారు కాబట్టి ఈ గుంటూరు నుండి ఈ రాయగడ వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైన్ మళ్ళీ వెంటనే వేసే విధంగా ఈ వలస కార్మికులకు, విద్యార్థులకు, హాస్పిటల్కి వెళ్ళే వరకు చాలా సౌకర్యంగా ఉన్న ఈ గుంటూరు రాయగడ ట్రైన్ వెంటనే పునరుద్ధరించి ఈ గిరిజన ప్రజలు ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఈ మన్యం జిల్లా ప్రజలు ఓట్ల కోసమే కాదు, ఈ సమస్యలు కూడా పరిష్కరించి తీసుగా ఆలోచించాలని చెప్పి ఈ మాజీ ఎంపీ గారికి, ఈ ప్రెసిడెంట్ ఎంపీ గారికి ఓట్ల కోసం వచ్చిన సందర్భంగా మీరు ఈ ప్యాసింజర్ ట్రైన్ గురించి వెంటనే ఆలోచించి ట్రైన్ వేసే విధంగా చర్యలు తీసుకొని మీరు ఓటు రావాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘ రాజ్యంలో డిమాండ్ చేస్తున్నాం.